అంత ఉపయోగిస్తుంది భగవత్ శక్తి. నువ్వు ఏం చేసినా ఉపయోగిస్తుంది అది. ఇక ధర్మం చేస్తే ఉపయోగిస్తుంది అని వేరే చెప్పక్కల. పైగా ఇందులో ఇంకో రహస్యం ఉంది. ఎప్పుడు సుఖానికి కష్టానికి ఉండే ఒక తేడా ఏమిటంటే, మనం సుఖంలో ఉన్నప్పటికంటే కష్టంలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి ఎక్కువగా స్మరిస్తాం. అందరికీ అనుభవంలో ఉన్న విషయం. అంచేతన కష్టాలకి మనం స్వాగతం చెప్పొద్దమ్మా, ఎందుకు పని లేక. కానీ కష్టాలకి భయపడాల్సిన పని లేదు. మనం పనిగట్టుకుని స్వాగతం చెప్పొద్దు, వాటిని తెచ్చిపెట్టుకోవద్దు. కానీ భయపడాల్సిన పని లేదు. నువ్వు స్వాగతం చెప్పకపోయినా, నువ్వు తెచ్చిపెట్టుకోకపోయినా వచ్చేది కష్టమే. అందరికీ వచ్చేవే. ఇప్పుడు ముఖ్యంగా అందరూ ప్రజల్ని పీడిస్తున్న కష్టం ఏమిటో తెలుస్తున్నాడు. పెద్ద చిన్న లేకుండా అనారోగ్యాలు బాగా వస్తున్నాయండి. వేళ పెద్ద కష్టం అందరికీ ఇది. పాతికేళ్ల పిల్లలకు కూడా కనిపించిన రోగాలన్నీ వస్తున్నాయి. 3-4 ఏళ్ల పిల్లల్ని రోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే ఏదో రకంగా. ఇప్పుడు ఇంత వేడిలో ఏమైపోతారు వాళ్ళు? ఈ అనారోగ్యాల కష్టాలు కావండి, అందరి ఇళ్లలో ఉన్నాయి, కోటీశ్వరుల ఇళ్లలో కూడా ఉన్నాయి. సరే, ఆయన దగ్గర ఏదో కోట్లు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా వైద్యం చేయించు. మరి కూటికి లేని వాడి పరిస్థితి, రోగం వాడికి తప్పదే. క్యాన్సర్ అనేది కోటీశ్వరుడి ఇంట్లోనూ వస్తుంది, కూటికి లేని వాడి ఇంట్లోనూ వస్తుంది. వీడు డబ్బు ఉన్నవాడు కదా లేనివాడు కదా అని క్యాన్సర్కి తెలియదుగా. వైద్యం అయితే తప్పదుగా. ఆరోగ్యశ్రీలు ఎన్నున్నా సరిపోవుగా. కార్డుని మించిన రికార్డు ఉంది నాకు. ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ అనేక రకాలు ఉంటాయి. అంచేతనే కష్టాలకు స్వాగతం పలకపోవచ్చు, కానీ కష్టానికి భయపడద్దు అంటున్నాడు. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడంటే, గగనం బంధుడు బృందము అంధతమసాక్రాంతిన్ గదాభాసులు. గగనం బంధుడు బృందము అంధతమసాక్రాంతిన్ గదాభాసులు. సుగుణంబుల్ నరునందు ఆపదలనే శోభిల్లు. సుగుణంబుల్ నరునందు ఆపదలనే శోభిల్లు నత్యంతము. అట్లగుటన్ నాకు త్వదిచ్ఛ ఎప్పుడిడుమల్ ప్రాప్తించినన్. అట్లగుటన్ నాకు త్వదిచ్ఛను ఎప్పుడిడుమల్ ప్రాప్తించినన్. సైచి ఒప్పుగా వర్తించడి ధైర్యమేయవే. సైచి ఒప్పుగా వర్తించడి ధైర్యమేయవే. స్వయంభో భక్త చింతామణి. స్వయంభో భక్త చింతామణి. స్వయంభూ అని సంబోధన వేశాడు. స్వయంభూ అంటే తనంత తానే పుట్టినవాడు. భగవంతుడికి తల్లి తండ్రి నుంచి పుట్టాల్సిన అవసరం లేదు. మన దేవతలలో ప్రధానమైన దేవతలు 3, శివుడు, కేశవుడు, అమ్మవారు లలితాదేవి. ఈ 3 ప్రధాన దేవతలు. ఇక మిగిలిన దేవతలు అందరూ ఇంచుమించుగా వీళ్ళకి కొడుకులో, కోడళ్ళో, తమ్ముళ్ళో, చెల్లెళ్ళో ఏదో. ఈ 3 ఎందుకుంటారు అంటే, హిందూ మతం ప్రపంచం మొత్తం మీద తార్కికమైన మతం. సృష్టి ఏర్పడడానికి, సృష్టి నిలబడడానికి 3 డైమెన్షన్స్, టైమ్, స్పేస్ అండ్ కాజేషన్, 3 ఉంటాయి. నన్నో 4th డైమెన్షన్, 4వ కోణం లేదు, 3 కోణాలు. 1 కాలం, 2 ప్రదేశం, 3 ఈ 2 మధ్య ఉండే కార్యకారణ సంబంధం. వీటి వల్ల సృష్టి ఏర్పడుతుంది. ఆ కాలానికి ప్రతీకే శివుడు. అందుకే సదాశివుడు అంటారు. గమనించండి, సదా విష్ణువు, సదాశక్తి ఉండవు, సదాశివుడు. ఎప్పుడూ ఉండేవాడు శివుడు. ప్రదేశానికి ప్రతీక విష్ణువు. విష్ణువు అంటే వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా వ్యాపించి ఉన్న తత్వమే విష్ణువు. అంటే అది విష్ణువు ప్రదేశానికి ప్రతీక, శివుడు కాలానికి ప్రతీక. 2 అయిపోయినాక టైం అండ్ స్పేస్. ఇంకా అమ్మవారు ఉందే శక్తి, మన నారాయణే అమ్మవారు. ఆవిడ మధ్యలో ఉండే కార్యకారణ సంబంధం, కాజేషన్. ఈ శివకేశవుల మధ్యలో అనుబంధం. ఈ దూరాన్ని, కాలాన్ని ఆవిడ కలుపుతూ ఉంటుంది. ఈ 3 సృష్టికి కారణం, కాలము, దూరము, శక్తి. ఈ 3 మనకి దేవతలు. అందుకే హిందూ ధర్మం ప్రధానమైన తార్కిక మతం. ఏదన్నా ఉంటే అది హిందూ మతం ఒక్కటే ఖచ్చితంగా. సృష్టికి మూలమే మన దేవతలు. ఆ దేవతలకు రూపకల్పన చేశారు, తప్పేముంది, మనం ఆరాధించుకోవాలి కాబట్టి. ఇందులో కూడా శివకేశవులిద్దరూ ప్రధానం. అమ్మవారు శివుడికి భార్య, కృష్ణు కేశవుడికి చెల్లెలు, నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి ఆయనకి చెల్లెలు.
ఈయనకి భార్య. ఇద్దరు ఎప్పుడు వ్యాపారం చేస్తే భావమర్తితో కలిసి వ్యాపారం చేయాలి, అన్నదమ్ములతో వ్యాపారాలు కలిసి వస్తాయో లేదో చెప్పలేము. ఎందుకంటే అన్నదమ్ములు ఒక కడుపును పుట్టారు, తోడుకోడళ్ళ మధ్యలో పేచీలు వచ్చేస్తాయి. అదే భావమర్తితో కలిపి పార్ట్నర్షిప్ కింద వ్యాపారం పెట్టామనుకున్న తేడా రాదు సాధారణంగా. ఎందుకంటే మధ్యలో ఇవిడు ఉంటుంది, ఇక్కడ ఉండి బావగారికి చేయి. మా తమ్ముడికి ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, వాడు పెళ్లి చేసుకోవాలి, ఏ 10,000 వాడికి ఎక్కువ ఇవ్వకూడదా అంటుంది. ఈ మగాడు ఇచ్చేస్తాడు ఫోన్లే, లేకపోతే భర్త నష్టపోతున్నాడు అనుకో. తమ్ముడికి చెబుతుంది, ఒరే తమ్ముడు నీకేం లోటు ఎట్రా, నాన్నబోడు ఆస్తి ఇచ్చాడు నీకు, మీ భావం చూడరా పాపం, వెర్రి బాగులు వాడరా, సంపాదించుకోవడం కోసం తెలియదురా, మాకు పిల్లలు ఎక్కువరా అని తమ్ముడికి చెబుతుంది. ఇటు తమ్ముడికి అటు భర్తకి చెప్పడానికి మధ్యలో స్త్రీ ఉంటే ఎంత ఉపయోగం అండి, ఆ వ్యాపారమైనా ఆ జీవితమైనా. అంతేత వ్యాపారం చేస్తే భావమరత్తు చేయమన్నారు. తమ్ముడితో కూడా చేయొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అన్నదమ్ములు బాగానే ఉండి, మరి తోడుకోడలు తేడా, వారిది అంబాజీపేట, వీరిది అమెరికాను, ఇలా కలుస్తారు ఇక్కడ. మా పిల్లలు మాకే అంటుంది ఆవిడ, మా పిల్లలు మాకే అంటుంది ఆవిడ, ఇద్దరు బతి మొత్తం పురిట్టేస్తారు. లౌకికం ఇవన్నీ ఎవరిని అవమానించడం కాదు, అనుమానించడం కాదు, లౌకిక వ్యవహారాలు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటుంటే ఎప్పుడు కోడళ్ళ దగ్గర ఉండకూడదు, వాళ్ళని పుట్టింటికి పంపించాలంతే. బతుకమ్మను నోచుకోమని చెప్పేయాలి, పంపించాలి. ఆషాఢమాసం జాతర చేసుకోమాలి, పంపించాలి. వీళ్ళు ఉన్నారు అంటే మొత్తం పేకలు ముడెట్టేస్తారు. ఈ అన్నదమ్ములకి ముగ్గురైనా నలుగురైనా వాళ్ళకి ఎంతైనా తల్లో తండ్రో ఉన్నారనుకో, ఒక అనుబంధం ఉంటుంది. ఒరే తమ్ముడు రా, వాడి కాళ్ళు సరిగ్గా లేవురా, వాడు దివ్యాంగుడు రా, ప్రభుత్వం పింఛన్ ఇస్తోందమ్మా, వాడికి కాస్త ఒక అరెకరం పొలం ఎక్కువరా అని తల్లి చెబితే అన్నదమ్ములు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఒక తల్లి బిడ్డలు, సమస్య అదేనమ్మా, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా కాదు అది. అలాగే అప్పచెల్లెళ్ళు కూడా ఇవాళ ఆస్తి హక్కు ఉందండి. ఎన్టీ రామారావు గారు 85లో చేసిన చట్టం ప్రకారం ఆడపిల్లలకు కూడా మొత్తం ఆస్తి హక్కు ఉంది, పెళ్ళైనా కాకపోయినా ఉంది, అనుమానమేలా. అంచేత ఆడపిల్లలు కూడా ఇవాళ ఆస్తులు పంచుకుంటారు, అప్పుడే గమనించాలమ్మా, నాకేం పక్షపాతం లేదు. అప్పుడు మొగుళ్ళని దగ్గర ఉండని వద్దు, మొత్తం అందరినీ పంపేయండి, ఎన్నికల డ్యూటీ వేసి, ఎలక్షన్ డ్యూటీ వేసి పంపేయండి, ఒక్కడ కూడా ఇక్కడ ఉండని వీళ్ళ. ఎందుకంటే ఈ ఆడపిల్లలు ఇద్దరు, ఆడపిల్లలు ఉంటే అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరు, ఎంతైనా ఆ చెల్లెలకి అక్కగారి మీద, మా అక్క చిన్నప్పుడు మా అమ్మకంటే ఎక్కువ నన్నే పెంచింది, ఇదే దానికి ఏదో కొద్దిగా 10 కాసులు బంగారం ఎక్కువ ఇవ్వాలంటే ఇచ్చుకుంటుందమ్మా ఈ మొగుడు ఎవడు అటెండ్ చెప్పడానికి ఇక్కడ. ఈయనకి తెలుసా ఆవిడ మమకారం ఏమిటో? ఒక తల్లి బిడ్డలు వాళ్ళు కలిసి పెరిగారు, కవలలు కూడా అయి ఉంటారు, ఒక్కోసారి ఇద్దరు కవల పిల్లలు అయి ఉంటారు, ఒక కంచంలో తిన్నారు, ఒక మంచంలో పడుకున్నారు. వాళ్ళకుండే ప్రేమ ఈ భర్తలకు ఎందుకు ఉంటుందండి? పని లేక పరాయి వాళ్ళు, పరాయి వాళ్ళే సొంతం సొంతమే. అందుకని ఆడపిల్లలు ఆస్తులు పంచుకుంటుంటే భర్తలు ఉండకూడదు, మగాళ్ళు ఆస్తులు పంచుకుంటుంటే భార్యలు ఉండకూడదు, అప్పుడే ధర్మం ఖచ్చితంగా జరుగుతుంది. అనుమానం ఇది కాస్త మమకారానికి అవకాశం ఉంటుంది. సొంతం సొంతం, పరాయి పరాయి, ధర్మం ఇంత సూక్ష్మంతో ఉంటుంది. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, మనిషిలో కష్టాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కోర్టు కేసులు వస్తాయి, తగాదాలు వస్తాయి, అనేకం వస్తాయి. అవన్నీ రానివ్వండి, మనమేం కోరితే రావమ్మా, కోరకుండానే వస్తాయి. కోరినా సుఖం రాదు, కోరకపోయినా కష్టం వస్తుంది. మనకి 16-17 ఏళ్ళు వయస్సు వచ్చేసరికి మనం ఎవ్వరం అడక్కపోయినా సరే మగాళ్ళందరికీ జుట్టు మీసాలు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. అదే 60 ఏళ్ళు దాని 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా దాటగానే ఎవడో అడగకుండానే అన్నీ రాలిపోతూ ఉంటాయి. ఏం చేస్తావు ఇక్కడ? నువ్వు కోరితే వచ్చాయా, నువ్వు కోరితే ఉంటాయా? ఈ వెంట్రుకలు ఎంతో ఆస్తులు, కష్ట సుఖాలు కష్టాలు కూడా అంతే. నువ్వు కోరకపోయినా కొన్ని వస్తాయి, నువ్వు కోరినా కొన్ని రావు. సుఖాలు ఎలాంటివి అంటే వయస్సు ఉడిగిన తర్వాత ఉండే వెంట్రుకలు లాంటివి, నువ్వు ఆపినా ఆగవు, రాలిపోతూ ఉంటాయి. కష్టాలు ఎలాంటివి అంటే యవ్వనంలో వచ్చే కేశాలు లాంటివి, నువ్వు వద్దన్నా సరే వస్తూ ఉంటాయి. ఈ రెండు దైవ నిర్ణయం అనుకుని భరించడం. ఎలా భరించాలి? కష్టాలు రావడం ఒక రకంగా మనకి మంచిది. ఏమిట ఎలా మంచిది? గగనంబంధుడు బృందము అంధతమసాక్రాంతిన్ కదా భాసిలు. ఆకాశంలో నక్షత్రాలు ఎప్పుడు బాగా కనపడతాయండి? బాగా చీకటి ఉన్నప్పుడే కనపడతాయి, గమనించండి. సూర్యుడు కాంతి ఉండగా నక్షత్రాలు కనపడతాయా? కనపడవు. ఉడు బృందం అంటే నక్షత్ర పంక్తి. గగనంబంధుడు బృందము అంధతమసాక్రాంతిన్ గదా భాసులు. ఆకాశంలో నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయంటే అంధతమస ఆక్రాంతిన్, తమస్సు అంటేనే చీకటి, అంధతమస్సు అంటే విచిత్ర ప్రయోగం, గుడ్డి చీకటి. గుడ్డి చీకటి ఏమిటి? గుడ్డిది కానీ చీకటి ఉంటుంది ఏమిటి అంటే భయంకరమైన చీకటి, బాగా చీకటి అని చెప్పడం అన్నమాట. ఎండ అనే దాన్ని బాగా అంటారంటే కరకుటెండ అంటాం మనం. ఇంకా కరకు అంటే ఏమిటి? బాగా తీవ్రం. 40 డిగ్రీలు ఉంటే ఎండ, 44 ఉంటే కరకుటెండ తెలుస్తోంది కదా నెలల బట్టి. అలాగే అంధతమసం అన్నాడు, గుడ్డి చీకటి. ఇంకా కొంతమంది కవులు సంస్కృతంలో వర్ణిస్తారు చీకటి ఎంత దట్టంగా ఉంది అంటే, సూదితో పొడుద్దామన్నా వీలు కావట్లేదు, అంత దట్టంగా అవుతుంది చీకటి. సూదితో పొడుస్తట్టే
సూదితో పొడుద్దామన్నా వీలు కావట్లేదండి, అంత కమ్మేసింది చీకటి అంటాడు. అంత చీకట్లో కాబట్టే నక్షత్రాలు మనకు కనపడతాయి, అంతే కదా, లేతే కనపడవు కదా. అలాగే సుగుణంబుల్ నరుణందు ఆపదలనే శోభిల్లునత్యంతము. మనలో కూడా మంచి గుణాలు అనే నక్షత్రాలు స్పష్టంగా కనపడాలంటే కష్టాలనే చీకటి రావలసిందే అంటున్నాడు. మనం ఎంత మంచివాళ్ళమో, మనం ఎంత దృఢంగా ఉంటామో, మనం ఎంత ధైర్యంగా ఉంటామో, బయటపడాలంటే కష్టం రావాలి కదండి. సుఖంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, డబ్బులు ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, లేనప్పుడే తెలియాలండి. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యలో అనుబంధం బాగా ఉందా లేదా తెలియాలి అంటే ఉద్యోగం పోవాలి ఇద్దరికి, అప్పుడు తెలుస్తుంది. ఇద్దరికి పోవాలి, కోరడం కాదు ఇక్కడ, ఊరికే ఇద్దరికి పోతే ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు కూడా అదే కాఫీ, అదే ఫిల్టర్ కాఫీ, అదే భర్త మీద ప్రేమ, అదే భార్య మీద ప్రేమ, అన్నీ సక్రమంగా ఉంటే ఆ ఇద్దరి మధ్య అనుబంధం బాగున్నట్లు లెక్క. భార్యాభర్తల అనుబంధం బాగుందా లేదా అనేది 2 లక్షల ప్యాకేజీ ఉన్నప్పుడు తెలియదండి, మొత్తం 20,000 లీకేజీ ఉన్నప్పుడు తెలుస్తుందండి. అప్పుడు కూడా నీ డబ్బుతో నాకేమి సంబంధం లేదు అని ఇద్దరు ఒకరినొకరు ప్రేమతో ఉండగలిగితే అది అనుబంధం. అది ఇక మిత్రులు ఉంటారు, చాలామంది మిత్రులు మనకు వస్తారు, కాఫీ హోటల్కి వచ్చేవాళ్ళు, సినిమాకి వచ్చేవాళ్ళు, ఇలా ఏదైనా సభకెడుతుంటే కూడా వచ్చే మిత్రులు చాలామంది. అవన్నీ నిలబడే స్నేహాలు కావండి. నీ దగ్గర పూర్తిగా డబ్బు లేనప్పుడు కూడా ఏ మిత్రుడు నీ ఇంటికి వచ్చి నీతో ఉంటాడో అదే నిజమైన స్నేహం, అదే నిజమైన స్నేహం. ఆర్థికమైన దారిద్ర్యం ఏర్పడినప్పుడే భార్యాభర్తల అనుబంధం, అలాగే మానసికమైన కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మిత్రుడు, ఏ మిత్రుడైతే నా మిత్రుడు దుఃఖపడుతున్నాడు, వాడి మనసులో దుఃఖం, వాడి ఇంట్లో జరగకూడదు, జరిగింది, నేను వెళ్ళాలి అని వచ్చి 2 రోజులు మన ఇంట్లో ఉండి మనం పెట్టింది ఏదో తిని నేల మీదే పడుకుని మన కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడో వాడు నిజమైన మిత్రుడు కింద లెక్క. డబ్బు ఉన్నప్పుడు, మన పిల్లలు వృద్ధిలో ఉన్నప్పుడు మనం పార్టీలు ఇస్తే విందుల కోసం, వినోదాల కోసం వచ్చే మిత్రులు చాలామంది ఉంటారండి, వాళ్ళంతా మిత్రములు కాదు, రుబ్బురోలు పొత్రాల కింద లెక్క. ఇలాగ మనిషికి ఎప్పుడూ కొన్ని పరీక్షలు ఉన్నాయి. బంగారం సరైందా కాదా అంటే అగ్నిలో పరీక్షించాలి. ఒక వీరుడు వీరుడా కాదా అంటే యుద్ధం రావాలి. మనిషి ధైర్యవంతుడా కాదా అంటే కష్టం రావాలి ఖచ్చితంగా. అదే చెబుతున్నాడు ఇక్కడ వడ్డారి సుబ్బారాయి కవి. సుగుణంబుల్ నరుణందు ఆపదలనే శోభిల్లు నత్యంతము. అంచేత మనలో సుగుణాలు, మన ధైర్యం, మన స్థైర్యం, మన మనోబలం, మన బుద్ధిబలం ఇవన్నీ బయటపడాలి అంటే కష్టం రావాలి. కానీ మనమేం కోరద్దు, వస్తాయి కదండి. కోరేదే ఉంది? వాన మనం కోరితే వచ్చిందా, ఎండ మనం కోరితే వచ్చిందా, రోగాలు మనం కోరితే వస్తున్నాయి, అలాగే వస్తాయి, కంగారు పడద్దు. అట్లగుటన్ నాకు త్వదిచ్ఛ ఎప్పుడు ఇడుమల్ ప్రాప్తించనన్. అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడికి ఇవి భగవంతుడా, త్వదిచ్ఛ నీ ఇష్టానుసారం, నీ నువ్వు అందించిన కర్మఫలం ప్రకారం నాకు ఎప్పుడు ఏ రకమైన ఇడుమలు వచ్చినా, ఇడుమ అంటే ఆపద, ఇడుములు పడ్డారు, ఇడుములు పడ్డారంటారు. వినాయకుడికి కుడుములు నైవేద్యం పెడతారు. కుడుములు ఎందుకు పెడతారంటే ఒక కవిగారు చెప్పాడు, కుడుములు పెడితే ఇడుములు తొలగిస్తాడు అన్నాడు. ఇడుములు అంటే ఆపదలు అన్నమాట. కుడుములు అంటే ఉండరాళ్ళు, ఇడుములు అంటే ఆపదలు. కుడుములు ఎందుకు పెడతామంటే కుడుములు గయ్యి కొంచు ఇడుములు తొలగించు దేవరా నీకే దివ్యగా వందనము అంటాడు. కుడుములు తీసుకుని ఇడుములు తొలగిస్తావయ్యా, ఇడుములు అంటే ఆపద. అందుకని భగవంతుడి కర్మఫలం ప్రకారం ఎప్పుడు ఏ ఆపదలు వచ్చినా ఇడుమలను ప్రాప్తించిన సైచి ఒప్పుగా వర్తించడి ధైర్యమే గదే స్వయంభూ భక్త చింతామణి. దాన్ని తట్టుకోగలిగే ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాడు. ముందు కష్టాన్ని తట్టుకోవాలి. తట్టుకోవడం అంటే ప్రతిక్రియ చేయడం కాదు, అలా ఉంటే చాలు. ఇప్పుడు ఉక్క పోస్తుంది, తట్టుకోవడంలా మహా అయితే చేతిలో ఉన్న కాగితాలు కరపత్రాలు పెట్టి విసురుకుంటున్నారు, అంతకంటే ఏం చేస్తారు ఇక్కడ? కానీ మానేసి వెళ్ళిపోదాం అనిపించట్లా. అంటే ఆ పడుతున్న ఉక్క పోత కంటే ఈ ఉపన్యాసం కొంత బాగుందనే అర్థం, వేరే చెప్పక్కర్లేదు. లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు, ఎందుకు వస్తారు అసలు? కష్టపడుతూ కూడా మనం ప్రవచనం వినగలుగుతున్నాం కదా, అలాగే కష్టాలు పడుతూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థించలేమా అని ఆలోచించాలి. అప్పుడు ఆ కష్టాలు తొలగిపోవడానికి ఆయన సాయం చేస్తాడు. అంచేత ఒప్పుగా వర్తించడి ధైర్యమీ గదవే, ధైర్యమీ గదే స్వయంభూ భక్త చింతామణి అన్నాడు.
కష్టములు ఎంత గొప్పవి. ఇంకొక మాట మనం తెలుసుకోవాలి, నేను ఇష్టదైవం పుస్తకంలో రచించాను ఈ విజయం, కష్టాలు నిజంగా చాలా గొప్పవి. కష్టములు ఎంత గొప్పవి, ఏకాయకి నీ పద పద్మముందు మా దృష్టిని నిలుపునవ్వి. కష్టములు ఎంత గొప్పవి, ఏకాయకి నీ పద పద్మమందు మా దృష్టిని నిలుపునవ్వి. గడిదేరును చిత్తము కష్టమందు సుస్పష్టము, గడిదేరును చిత్తము కష్టమందు సుస్పష్టము. కష్టమూలములే సౌఖ్యములన్నీయు, కష్టమూలములే సౌఖ్యములన్నీయు చర్చలేల నీ ఇష్టము. కష్టమో సుఖమో చర్చలేల నీ ఇష్టము ఓ పరమేశ్వర నీ ఇష్టము. కష్టమో సుఖమో ఎద్దియు సంగిన ధన్యుడన్ ప్రభో. కష్టములు ఎంత గొప్పవి, ఏకాయకి నీ పద పద్మమందు మా దృష్టిని నిలుపునవ్వి. ధర్మరాజుకి కష్టం వచ్చిందండి, 12 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, కానీ పొందిన ప్రయోజనం ఏమిటో తెలుసా? భారతదేశంలో ఉండే మొత్తం పుణ్యతీర్థాలు క్షేత్రాలన్నీ తిరిగేశాడు. అప్పుడు అర్జునుడు భీముడు లాంటి వాళ్ళు అంటారు, అన్నయ్య మనకేదో అవమానం జరిగింది, కష్టం వచ్చింది అనుకున్నాం, కానీ ఇన్ని తీర్థాలు తిరగలిగామంటే ఈ కష్టం వల్లనే కదా. ఆ దుర్యోధనుడు ఎవడో వాడుకో నమస్కారం అయ్యా అన్నారు. ఒక్కోసారి మనకి భయంకరమైన కష్టం జీవితంలో వచ్చినప్పుడు అండి, ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో దాన్ని పడ్డామనుకోండి, తర్వాత అదేదో తొలగిపోయింది, కానీ ఆ కష్టకాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. అంతేకాదు కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉంటే ఆ 5 ఏళ్ళు పరమానందంగా నడిచిపోతుంది. ఎందుకు అవతల వాళ్ళు ఎవరో మన మీద దాడి చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఏదైనా కానీ మన కుటుంబం మీద, మన కుటుంబం సమైక్యంగా ఉన్నాం, వాళ్ళు చేసే ఆరోపణల వల్ల దాడి వల్ల మన కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతోంది. ఇదివరకు ఎప్పుడూ లేదు, ఇది మనలో మనమే దెబ్బలాడుకున్నాం. ఇప్పుడు అవతల వాళ్ళు దాడి చేస్తున్నారని తెలిసేసరికి మనం ఏకమయ్యాం. ఈ ఇంట్లో ఉన్న భార్యకి భర్తకి ఈ ఐకమత్యం కారణంగా ఏమనిపిస్తుందంటే, వాళ్ళు 4 మాటలు అంటే అన్నారు కానీ మేము ఇంతకాలం ఆనందంగా ఉన్నాం కలిసి అనిపిస్తుంది ఖచ్చితంగా, లేకపోతే ఈ అనుబంధం ఉండదు. మనిషి ఎప్పుడూ మనస్సులో ఉండే రాగద్వేషాల కారణంగా తగాదాలు కొని తెచ్చుకుంటాడు. మనిషి మనస్సులో ఉందా దోషం, మనకి సుఖం ఎందుకు ఉండదంటే మన వల్లే ఉండదు. మనం సుఖంగా ఉంటే ఉండలేమండి, మనం గోకుతాం లేకపోతే ఎవన్నో గోకుతాం, తగాదా వస్తుంది. సుఖంగా ఉన్నవాడు ఉండడు, ఎక్కడ ఎగిరెగిరి పడుతూ ఉంటాడు, దాంతో గొడవలు అవుతాయి. అంచేత కష్టం ఉంటే ఎలా ఉంటుంది, ఏకాయకి నీ పద పద్మమందు మా దృష్టిని నిలుపునవ్వి. ఈ కష్టం వచ్చిన తర్వాత ఎవరో ఆచార్యులు గారు వస్తారు, ఒక పెద్ద ఆయన, అమ్మ కంగారు పడకండి అమ్మ, సత్యనారాయణ వ్రతం చేసుకోండి అమ్మా, సుఖంగాను భగవంతుడు కష్టాలన్నీ తీరుస్తాడు, ఏడుస్తూ కూర్చోకండమ్మా, ఈవేళ అష్టమి 4 రోజుల్లో ఏకాదశి వస్తుందమ్మా, ఏకాదశి నాడు వ్రతం చేసుకోండి అంటాడు. ఇక్కడి నుంచి వరుసగా ఈ కష్టం తొలగిపోయే వరకు ప్రతి ఏకాదశికి సత్యనారాయణ వ్రతం చేయండి అంటాడు. నెలకి 2 ఏకాదశులు వస్తాయి, ఈ కష్టం తొలగిపోవడానికి 5 ఏళ్ళు పట్టింది, అంటే 5 12 60 నెలలు, 60 x 2 ఏకాదశులు కూడా 120 సార్లు నువ్వు సత్యనారాయణ వ్రతం చేయగలిగావు. ఇది నీ అదృష్టమా కాదా, ఇది నీ అదృష్టమా కాదా? ఖచ్చితంగా అలా భగవంతుడిని స్మరించే అవకాశం మనకి కష్టమే ఇస్తుంది. అప్పుడు ఈ 120 సార్లు వ్రతం చేసినటువంటి ఫలం ఉందే, అది అనంతమైన సౌఖ్యాన్ని నీకు త్వరలోనే ఇవ్వబోతోంది. అప్పుడు ఈ 5 ఏళ్ళు కష్టాలు కూడా 5 నిమిషాల్లో వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. భగవంతుడి యొక్క వ్రతము, పూజ, అభిషేకం, దర్శనం అంత గొప్పవి, అవి మానద్దు, దయచేసి అవి మానద్దు. ఎప్పుడూ గుళ్ళోకి వెళుతూనే ఉండాలి, దర్శనం చేసుకుంటూనే ఉండాలి. కష్టం రాని సుఖం రాని ఏదైనా ఉంటే ఆయనకే చెప్పుకుంటాం. సుఖం వచ్చిందనుకోండి, భగవంతురా నీ దయ వల్ల బాగున్నావు. కష్టం వచ్చిందనుకోండి, ఏమిటయ్యా ఎలా చేసావు చూడవయ్యా ఓసారి, అయినా సరే అది రాబట్టే నీ దగ్గరికి వచ్చావు సంతోషం అన్నామనుకో. కష్టంతో రాకుండా సుఖంతో వచ్చి దర్శనం చేసుకునేలా భగవంతుడు అనుగ్రహిస్తాడమ్మా, సందేహం ఏమీ లేదు. అందులో మనుషులు మోసం చేస్తారు, కానీ భగవంతుడు మోసం చెయ్య. అందుకని ఎప్పుడు గడిదేరును చిత్తము కష్టమందు సుస్పష్టము, అంతేకాదు మన మనస్సుకి ఎప్పుడు సుఖం కంటే కష్టమే మంచి అభ్యాసం ఇస్తుంది. గడి తేరుతుంది, రాటి తేరుతుంది, మొండి తేరుతుంది మనస్సు. ఇక్కడ కష్టాలు ఎదుర్కొంటూ ఉంటే మొండి వాళ్ళం అయిపోతాం, ఇంకా రాని ఇన్ని వచ్చాయి ఇంకో 4 వస్తే లెక్కేంటి. పూర్వకాలం ఇక్కడ నా వయస్సు ఉన్నవాళ్ళు చాలామందికి తెలుసు, దారిద్ర్యం అనే కష్టం భయంకరంగా ఉండేదండి అన్ని కులాల్లోనూ కూడా. ఇప్పుడు ఇంకా ఏదో కొంచెం తగ్గిందేమో, ఈ పథకాలు అవి ఉంటే కనీసం అన్నం వెళ్ళిపోతుందేమో నాకు తెలియదు, కానీ పూర్వం అలా లేదండి. మా ఊళ్ళో నేను చూశాను ఒక కుటుంబాన్ని, ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని,
విస్తరాకులు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేక నేల శుభ్రంగా కడిగి నేల మీదే పెట్టుకుని తినేవారండి. నేను చూశాను అలాగా, చెలించిపోయాను ఒకసారి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర ఇచ్చిరమ్మని, పచ్చడి ఇచ్చిరమ్మని పంపిస్తూ ఉండేది. ఆ వెళ్ళినప్పుడు ఒక్కసారి నేను చూసి నేల కడుక్కుంది, ఎందుకు ఇంట్లో 12 మంది ఉన్నారు, విస్తరాకులు లేవు, పళ్ళేలు ఎప్పుడో పోయాయి, అమ్మేశారు, తాకట్టేసి లేవు, డబ్బులు లేవు, ఇంత నూకలు కొనుక్కుంటున్నారు, జామ కాచుకుంటున్నారు, దాన్నే కాస్త ముద్దరా కలుపుకుని నేల మీద తిన్నారు శుభ్రం చేసుకుని. చెలించిపోయాం. అందుకే ఇప్పటికీ నాకు అనుభవాలు అటువంటివి చూసండి. పేదవాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళ గురించి మాట్లాడకుండా నా ప్రవచనం ముగించనమ్మా. ఎప్పుడు కూడా పేదరికం గురించే మాట్లాడతాను. నేను చూశాను, నేను అనుభవించలేదు కానీ నా కళ్ళతో నేను చూశాను. భగవంతుడు దేవుళ్ళ నన్ను జమీందారీ కుటుంబంలోనే పుట్టించాడు, నాకు ఆ పేదరికం తెలియదు కానీ నేను చూశాను. మా ఊళ్ళో మా కులంలోనే చూశాను, మాకు దగ్గర వాళ్ళలోనే మిత్రుల్లోనే చూశాం. కూరలు కొనుక్కునేందుకు శక్తి లేక చల్ల మిరపకాయలు అంటారు, మజ్జిగలో ఊరేసిన మిరపకాయలు, వాటితోనే తినేవారండి. కూరలు లేవు, డబ్బులు లేవు కూరలకి. కూరెక్కడమ్మా పండగ వస్తే కానీ అనేది ఆవిడ, ఆ ఇల్లాలు 6 సంతానం, కూరెక్కడమ్మా పండగ వస్తే చూద్దాం అని చల్ల మిరపకాయలు. అది కూడా ఎవరో కాస్త ఉన్నవాళ్ళు ఇచ్చినవి, వాటిని ఏదో మజ్జిగలో ఊరేసి అవి నిలవబెట్టుకుని ఓ డబ్బాలో, ఓ రేగు డబ్బాలో అందులోంచి తీసుకుని ఆ 4 వేయించుకుని అన్నంలో అవే కలుపుకోవడం, వేరే ఆదరవ లేదు. ఇంత భయంకరమైన కష్టాలు ఉన్న చోట నేను గమనించింది ఏమిటంటే, వాళ్ళు అనారోగ్యాలకి వేరే ఇతర ఇబ్బందులకి చెలించేవాళ్ళు కాదండి. ఏ నేల మీద తిన్నాం, చల్ల మిరపకాయలతో తిన్నాం, ఇదో కష్టమా అనేవారు. ఇదే గడిదేరడం అంటే, ముండి మనస్సు అయిపోయింది కది. కానీ ఇంకేమొస్తాయి, ఇంతకంటే దరిద్రం ఉంటుందా? 2-3 చీరలతోనే గడిపిన వాళ్ళని చూశానమ్మా నేను. 2-3 చీరలు, 4 చీర ఉండదు. ఒక చీర ఉతికి ఆరేస్తే అది ఆరే వరకు ఇదే కట్టుకోవాలి, ఇంకో దారి లేదు. చీరలు దాచుకుందుకు బీరువాలుగా, చీరలు ఉంటే కదా బీరువాలు ఉండడానికి, చీరలే లేవు, బీరువాలు ఎందుకు? దండం మీద ఆరేసేవారు. అది ఆరాక ఇది విప్పాలమ్మా, లేదా దారి లేదు. మళ్ళీ ఎటువంటి కుటుంబాలంటే మడి ఆచారం ఉండే కుటుంబాలు ఇవి. రాత్రికి పట్టుకున్న బట్టతో పొద్దున్న వంట ఉండకూడదు, వేరే బట్ట ఉంటే కదా. ఇంత దారిద్ర్యం అనుభవించిన వాళ్ళని నా కులంలో నేను చూశానండి. ఇక మిగిలిన కులాల సంగతి మీరు ఆలోచించుకోండి, చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కడికి 5-6 సంతానం, ఏదో పురాణం చెబుతాడు ఆ మొగాడు, లేకపోతే అర్చకత్వం చేస్తాడు, ఏదో ఆ రోజుల్లో ఏమిస్తారమో 10 రూపాయి దాంతోనే గడిపేసేవారు. వాళ్ళకి మానసికంగా ఏదైనా కష్టం వస్తే ఆశ్చర్యం, ఈ డబ్బున్న వాళ్ళ ఇంట్లో కంటే బాగా తట్టుకునేవాళ్ళు, వాళ్ళకి రోగాలు వచ్చేవి కాదు. ఎందుకు అలా తట్టుకునేవారంటే, ఆర్థికమైన కష్టాలు తట్టుకునే వాళ్ళకి ఆర్థికమైన కష్టాలు అంటే హృదయ సంబంధమైన కష్టాలు తట్టుకోవడం కూడా అలవాటైపోయి అంచేత గడిదేరును చిత్తము కష్టమందు సుస్పష్టము కష్టము లముల సౌఖ్యములన్నీయు. ఆ మాటకు వస్తే అసలు సుఖాలు అని మనం అనుకునేవన్నీ కష్టమూలాలి. కష్టం లేకుండా సుఖం రాదు. ఇవాళ సుఖపడుతున్నాం అనుకున్న వాళ్ళని కూడా మీరు గమనించండి, వాళ్ళు పాలమ్మి, పిల్లమ్మి, పెరుగమ్మి, పెడకమ్మి ఆ దశకు వచ్చారు. వాళ్ళు ఏమి ఒక్కసారి ఏమీ కోటీశ్వరులు అయిపోవాలి, అన్నీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఇంటింటికి తిరిగి అప్పడాలు అమ్ముకుని పాలమ్మి, పొల్లమ్మి, పొడకమ్మి, పెరుగమ్మి ఏదో చేసుకుని వచ్చారు. వాళ్ళు కష్టపడకుండా వచ్చారా? అంచేత సుఖాలన్నీ కూడా కష్టమూలములే. అంచేత చర్చలే అలా నీ ఇష్టము, కష్టమో సుఖమో యద్యుజ సంజ్ఞన ధన్యుడన్ ప్రభు అంటున్నాడు కవి. నువ్వు ఏది ఇచ్చినా మంచిదేనయ్యా, ఒక్కటే భగవత్ స్మరణ మర్చిపోకుండా ఉంటే కష్టం కూడా మనకి ఇష్టంగానే ఉంటుందమ్మా అనుమానమేళ్ళ. పైగా భగవంతుడు భక్తుడికి ఒక దారి కాకపోతే ఇంకో దారి చూపిస్తాడండి ఎప్పుడు కూడా. ఇంకేదో ద్వారాలు మూసుకుపోయాయి, మనని భగవంతుడు వదిలేశాడు అనుకోకూడదు, పొరపాటును కూడా వదలడు. నువ్వు జాగ్రత్తగా వెతుక్కోవాలి, దారి కనపడుతూనే ఉంటుంది. ఎలాగా? దానికి ఉదాహరణ చెబుతున్నాడు భక్త చింతామణికి వడ్డాది సుబ్బారాయుడు గారు. సూర్యుండస్తమితుండుగా జగతికి సోమున్ ప్రసాదింతు, సూర్యుండస్తమితుండుగా జగతికి సూర్యున్ జగతికి సోమున్ ప్రసాదింతు, నీఘారేషుండరుదేనిచో ఉణుతు తారాళిన్ సదాయుం తురిల్ వారింపన్ శిఖిని, అట్ల భక్తుల నెగుల్వాపంగ అట్ల భక్తుల నెగుల్వాపంగ చూపిన్
చూపింతువు చూపింతువు ఆధారం ఒక్కడు బోనొకండు ఒక్కడు బోనొకండును మహాత్మా భక్త చింతామణి. ఆధారం ఒక్కడు బో మరొక్కడు మహాత్మా భక్త చింతామణి. భగవంతుడు ఎప్పుడూ మనకి వెలుగు లోపం లేకుండా చూశాడండి. గమనిద్దాం ప్రత్యక్షమైన ఉదాహరణ. సూర్యుండ అస్తమితుండుగా జగతికిన్ సోమన్ ప్రసాదింతు. సూర్యుడు అస్తమించే సమయానికి చంద్రుడు వచ్చేస్తున్నాడా లేదా? అంచేత లోకంలో ఒక వెలుగుని ఎప్పుడూ ఒక ఆయన ఉంచాడు. అలాగా సూర్యుడు అస్తమించాడని కంగారు పడకు, చంద్రుడు వచ్చాడుగా. సూర్యకాంతి అంత బాగా లేకపోవచ్చు, బాగా లేకపోవడమే మంచిది. అంత కాంతి రాత్రి కూడా ఉంటే నిద్రలే పడుతుందండి, నిద్ర పట్టదు కదా. కొంతమందికి సూర్యకాంతి కదమ్మ, రాత్రి చిన్న బల్బున నిద్ర పట్టదు, చిమ్మ చీకట్లా ఉండాలి. మరి పగలు పడుకోవడం కష్టం కదా. అంచేది సూర్యకాంతి లేకపోయినా చంద్రకాంతి ఇచ్చాడు. మనం సూర్యకాంతిలాగా పుస్తకాలు చదవలేకపోవచ్చు, వంట చేసుకోలేకపోవచ్చు, కానీ చంద్రకాంతిని ఆస్వాదిస్తున్నాం కదా. అంతేకాదు మనం ఆస్వాదించడం కాదు, నువ్వు ఆస్వాదించినా ఆస్వాదించకపోయినా వృక్షాలన్నీ చంద్రకాంతిని ఆస్వాదిస్తాయి. వృక్షాలు పెరగడానికి ప్రధానమైన ఆధారం చంద్రుడే, సూర్యుడి కంటే కూడా. అందుకే చంద్రుణ్ణి శాస్త్రాల్లో ఓషధీనాం పతయే నమో నమః అంటారు. ఓషధులన్నిటికీ ఆయనే పతి. ఓషధులంటే మొక్కలు, ఔషధం అంటే మందు. ఎందుకని ఓషధుల నుంచి తయారైంది ఔషధం, మందులన్నీ మొక్కల నుంచి కదండి తయారైంది. కెమిస్ట్రీకి మూలం ఏమిటి? బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ. బాటనీ జువాలజీ లేకపోతే కెమిస్ట్రీ లేదు, కెమిస్ట్రీ లేకపోతే మందులు లేవు. అందుకని మొక్కలకి మూలాధారం చంద్రుడండి. అంచేత రాత్రిపూట చంద్రుడు వెలగడం అనేది నువ్వు రావోయి చందమామ అని పాటలు పాడుకోవడానికి కాదు, అది నీ ఇష్టం. పాడుకుంటే పాడుకోలేత మానే. నువ్వు పాడడం వల్ల చందమామ రాకుండా వెళ్ళిపోతాడు వెనక్కి నీ గొంతు విని. అంత గొప్ప గొంతు మనది, మనం పాడకుండా ఉంటేనే మంచిది. నువ్వు పాటలు పాడడానికి కాదు చంద్రుడు, మొక్కలు బాగా పెరగడానికి. అంచేత ఆ మొక్కలన్నీ పెరుగుతున్నాయంటే చందమామే కదా కారణం. భగవంతుడు పగలు సూర్యుడిని ఇచ్చాడు, రాత్రి చంద్రుడిని ఇచ్చాడు. అంతేకాదు ఒక్కోసారి చంద్రుడు కనపడ్డావు చిమ్మ చీకటి, నీహారేశుండరుదేనిచో ఉనుతు తారాళిన్. అప్పుడు నీహారేశుడు మంచుకి అధిపతి అయినటువంటి చంద్రుడు కనుక లేకపోతే అప్పుడు నక్షత్రాలను ఇచ్చాడు, కోట్ల నక్షత్రాలు వెలుగుతాయి. ఒక్కొక్క నక్షత్రం ఎంత కాంతిమంతంగా ఉంటుందండి. ఉంటే సూర్యుడు, లేకపోతే చంద్రుడు, వాళ్ళిద్దరూ లేకపోతే నక్షత్రాలు. అంతేకాదు సదాయుంతిరుల్ వాపంగ సదాయుంతిరుల్ వాపంగన్ శిఖిని. ఎప్పుడూ చీకట్లు పోగొట్టడానికి దీపం అనేది మనకిచ్చాడా లేదా? పగలైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా దేవుడి దగ్గర దీపం పడితే అది చిన్న దీపం, ఆ గదంతా కాంతి చూపిస్తుందా లేదా? అంటే అగ్ని దేవుణ్ణి పగలు కాకుండా రాత్రి కాకుండా నక్షత్రాలు కూడా లేని కాలంలో కూడా మనకి ఇంట్లో పెట్టాడు లేదా అగ్నిదేవుడి రూపంలో? అంటే ఎప్పుడూ భగవంతుడు మనకి కాంతి లోటు చెయ్యలేదు. సూర్యకాంతి పగలు, చంద్రకాంతి రాత్రి, అది కూడా లేకపోతే నక్షత్రకాంతి, ఇవేవీ లేకపోయినా కూడా దీపకాంతి ఉంటూనే ఉంది ఇక్కడ. అంచేత నిన్ను కాపాడడానికి భగవంతుడెప్పుడు జ్యోతి రూపంలో సిద్ధంగానే ఉన్నాడు. అందుకే జ్యోతిస్వరూప అయ్యప్ప అని పాడతారు అయ్యప్ప భక్తులు, జ్యోతిస్వరూప అయ్యప్ప అంటారు. భగవంతుడు జ్యోతిస్వరూపుడు. ఆ జ్యోతి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, లేకపోతే నక్షత్రం, లేకపోతే మన ఇంట్లో దీపం, అవేవి ఉండకపోవచ్చు. నీ ఇంట్లో దీపం నీ చేతుల్లోనే ఉందిగా, పెట్టుకో. ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉంటూనే ఉంది. అట్ల భక్తుల నెగుల్వాపంగా, ఆ రకంగా భక్తుల బాధలు పోగొట్టడానికి కూడా చూపింతు ఆధారంబు. ఆధారం ఒకరుండు బో మరొకడు, ఆధారం ఒకరుండు బో మరొకడు మహాత్మా భక్త చింతామణి. మన కష్టాలు పోగొట్టేటువంటి ఆధారం కూడా ఒకటి కాకపోతే మరొకటి ఉంటుంది. మనం జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోవాలి, వెతుక్కోవాలి. ఖచ్చితంగా ఏ గ్రంథమో చదవాలి, ఏ భగవద్గీతో చదవాలి, లేకపోతే ఊళ్ళో ఎవడైనా కాస్త జ్ఞాని అయిన వాడు, నాలుగు గ్రంథాలు చదివిన వాడు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకోవాలి, అయ్యా ఈ కష్టం ఎలా పోతుంది, మేము ఏం చేయాలి, మేము ఎలా తట్టుకోవాలి, కాస్త మాకు ఏదైనా ఉపదేశించండి అంటే. పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు బృహదశ్వ మహర్షి, మార్కండేయ మహర్షి, ఇలాగ ఎంతోమంది మహర్షులు వచ్చి అనేక రకాల కథలు చెప్పారు. ధర్మరాజు ఏమంటాడు అంటే, వనవాసం మాట ఎలా ఉన్నా మేము అన్ని పురాణాలు వినగలిగా ఉంటే వనవాసం దయ్యే కదా, మీ అందరికీ నమస్కారం అన్నాడు.
అంటే ఊళ్ళో దగ్గరలో జ్ఞానులు ఉన్నప్పుడు మనం వెళ్ళి తెలుసుకోవాలి. ఏ జ్ఞానము అవసరం లేదండి, మొహమాటం లేకుండా చెబుతున్నా. రాత్రి పడుకునే ముందు రెండు శ్లోకాలు భగవద్గీత తాత్పర్యంతో సహా చదివి పడుకోండమ్మా. ఆరు నెలల్లో సమస్త కష్టాలని ఎదుర్కోగలిగిన ధైర్యం మీ సొంతం అవుతుంది. అనుమానం ఏం లేదు, మీ సొంతం అవుతుంది.